फ्रेंड्स वेलकम टू पाशा टेलर ఈరోజు ఒక మంచి సింపుల్ కాన్సెప్ట్ అండి సింపుల్ టాపిక్ ఏంటంటే ఈరోజు మామూలుగా మనం ఇంత ముందు డ్రెస్సులకి కాలర్స్ ఎలా కుట్టాలని దాని గురించి పెట్టాం అయితే కాలర్లు కూడా చాలా రకాలు ఉంటాయి కదండి ఫిక్స్ సైజ్ చిన్న హాఫ్ ఇంచ్ అలా పెట్టాం అయితే ఈరోజు పెట్టే కాలర్ ఏంటంటే మనం జెంట్స్ కాలర్ ఉంటుంది చూడండి మా అంటే ఇలా కాదు రెండు వస్తాయి చూడండి అంటే జెంట్స్ కాలర్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కొంచెం తోకల్లాగా వస్తాయి అన్నమాట నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ వీడియో అయితే ఆ జెంట్స్ కాలర్ ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలని సింపుల్ మెథడ్ లో వితౌట్ బకరం బకరం అనేది ఏం లేకుండానే మనం క్లాత్ తోనే డబుల్ క్లాత్ తీసుకుని ఎలా కుట్టాలని దాని గురించి చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నైటీకి అయినా డ్రెస్ కి అయినా ఇలా మీరు డబల్ కాలర్ జెంట్స్ కాలర్ ఉంటుంది చూడండి అలా వేసుకోవాలంటే దీన్ని ఎంత లెంత్ తీసుకోవాలి వెడల్పు ఎంత తీసుకోవాలి కరెక్ట్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ నైటీ ప్రకారం అయితే మనకు చుట్టుకోలతో 16 వస్తుందండి దీని ప్రకారం మీరు ఒక సైడ్ ఇలా పెట్టుకోండి ఇది కూడా డబల్ వేసుకున్నాను చూడండి క్లాత్ నేను ఇలా ఒక కాలర్ మీరు ఫస్ట్ ఇలా తీసుకోండి ఒక సైడ్ ఇలా తీసుకొని దీన్ని సగానికి ఇలా చేసుకోండి ఇలా ఇలా సగానికి చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా ఇది గుంజకుండా చాలా జాగ్రత్తగా దీన్ని ఇలా చూసుకొని ఇటు ఖర్చుకు మాత్రం ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ వదులుకొని దీన్ని కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ మళ్ళీ నేను తర్వాత చెప్తానండి మీకు దీన్ని ఇలా ఉంచేసి ఈ కాలర్ని మనం ఇప్పుడు దీని ప్రకారం మనం ఇలా కొంచెం రౌండ్గా ఇలా తీసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా కింద భాగాన్ని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఇవి దీన్ని ఒక హాఫ్ ఇంచ్ తేడా మీద ఇలా కాలర్ ఇలా పెట్టేయాలి చూడండి ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది అందాజ ప్రకారం చెప్తున్నానండి నేను మీకు దీన్ని కొంచెం పైన ఇలా ఇంత ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలా తీసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి కాలర్ అయిపోయింది ఇలా కాలర్ వచ్చేసిన తర్వాత దీన్ని ఈ అంచు కొంచెం ఇలా కొంచెం మలిచి కుడతాం కింద మనం పట్టు కోసం చూడడానికి కూడా మంచిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాలర్ దగ్గర ఇలా కుట్టేసుకుంది కొద్ది కొస ఇలా జాయింట్ ఉన్నా లేకపోయినా కూడా ఈ కొస మాత్రం మీద ఇలా మలుచుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ని సింగిల్ మీద సింగిల్ వేసుకున్న పర్లేదు ఇది కూడా డబల్ వస్తే డబల్ వేసుకున్న పర్లేదండి ఇది కూడా డబల్ చూద్దాం ఒకవేళ వస్తే డబల్ వేస్తాను లేకపోతే సింగిల్ వేస్తాను ఇలా చూసుకుందాం వచ్చేసిందండి మనకి డబల్ కూడా వస్తుంది మిగిలిన క్లాత్ ఇలా తీసేసుకుందాం దీన్ని ఏం చేద్దామంటే కొంచెం కరెక్ట్గా దీని ప్రకారం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఇది చూడండి ఇటువైపు మనం ఖర్చు కొంచెం ఉంచుకోవాలండి ఒక పాదం మందు ఖర్చు ఉంచుకొని దీన్ని లైట్గా ఇక్కడ కూడా కొంచెం వదులుకోవాలి మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఒక పాదం మందు వదులుకొని కుట్టేసుకోవాలి నేను చూడండి ఇలా వేసుకొని దీన్ని రఫ్ చేసుకొని ఒక పాదం మందం కుట్టు మీద చుట్టూ ఇలా కుట్టుకుంటారండి కాలర్ ఎలా అయితే ఉందో కింద క్లాత్ని పై క్లాత్ని మలుచుకుంటూ ఉల్టా సీద చూసుకోండి మళ్ళీ ఉల్టా సీద చూసుకొని ఇది సీదా ఉండాలి ఇది సీదా ఉండాలి మనకి ఇది ఇంపార్టెంట్ అండి ఇవి రెండు అవసరం లేదు ఇది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి దీని పాదం మందం మీద ఇలా చుట్టూ కుట్టు వేసుకుంటారండి కరెక్ట్గా ఉంచుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అటువైపు మనం ఎలా అయితే కుట్టామో ఇటువైపు కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి యాజ్ ఈజ్గా అదే పాదం మందం మీద కుట్టుకొని ఇక్కడ కుట్టు కోసం కొంచెం వదులుకోవాలండి నేను ఇప్పుడు దగ్గరకాని చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ మీరు ఇక్కడ అనుకోవద్దు ఇలా కుట్టు కోసం అని కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కుట్టు అనమాట ఇలా స్టార్ట్ చేసుకోవాలి దీన్ని మనం ఇలా అనుకున్న తర్వాత ఆ పాత మన ఒరిజినల్ కాలర్ ప్రకారమే దీన్ని ఇప్పుడు ఆ పై కాలర్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఈ మూలను కూడా కొంచెం ఇలా తీసేసుకోవాలి క్లారిటీగా చూడండి ఇది కొంచెం బ్లాక్ కాబట్టి కనబడట్లేదు మనకి కరెక్ట్గా నేను చెప్పినట్టుగా ఇలా వేసుకోండి దీన్ని కొంచెం ఇలా అని ఇక్కడ కాట్లు పెట్టుకోవాలి మూల మీద కొంచెం లైట్గా ఇక్కడ చూడండి ఇక్కడ కాలర్ను అది పిక్ వచ్చిన కాడ కొంచెం లైట్గా ఇలా కాలర్ ఖర్చు పెట్టుకోవాలి ఇటువైపు కూడా ఇలా పెట్టేసుకొని కొంచెం ఈ రౌండ్ కాడ కూడా అక్కడక్కడ ఇలా కాట్లు పెట్టుకుంటే మనకి మందం ఉంది కాబట్టి తొందరగా మలవడానికి వీలుగా ఉంటుందండి ఈ కొసలు కూడా ఇలా తీసేసుకున్నాం కదా దీన్ని జాగ్రత్తగా ఇలా అనుకుని ఇలా మలుచుకోవాలి ఇలా మలుచుకొని ఒక సీల లాంటిది కడ్డీ లాంటిది తీసుకొని ఈ మూలని కరెక్ట్గా ఇలా బయటికి అనుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టు పచ్చగా ఇలా వచ్చేటట్టు చేసుకోవాలి ఇటువైపు కూడా అలాగేనండి యాజ్ టీజ్గా
చాలా మంది సిస్టర్స్ కాలర్ వేయడానికి భయపడుతూ ఉంటారు, ఇది ఎలానో ఎలానో అని టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను కుట్టేదే మీకు పెడుతున్నానండి వీడియో. ఇలా సులువుగా మీరు వేసుకోండి, మీరు బయటికి వెళ్ళి బకరాన్ తేవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి ఏది తేవాల్సిన అవసరం లేదు. మీకు లాక్డౌన్లో ఏ మెటీరియల్ లేకుండానే ఉన్న క్లాత్తోనే ఎలా కుట్టాలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నేను స్టిచ్చింగ్ విషయంలో అన్నీ మీకు అందజేస్తూ ఉంటాను టయానికి. నాలాగా మీరు కూడా కుట్టుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ మూలలు కూడా ఇలా తీసేసుకున్నాం నీట్గా. చూడండి, ఇప్పుడు కాలర్ మనం ఉల్టా తీసుకున్నాము, ఇటువైపు ఇటువైపు కరెక్ట్గా వచ్చేసింది మనకి. దీన్ని ఇప్పుడు ఇదంతా నీట్గా ఇలా అనుకొని ఒక పాదం మందం కుట్టు చుట్టూ వేసుకుంటూ వద్దాం. అది కూడా ఇక్కడ ఇక్కడ వదిలేయాలండి, కుట్టు దగ్గర, కుట్టు దగ్గర వదిలేసుకొని ఫస్ట్ మనం ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ కచ్చ అనేది అణిగి ఉండాలండి మనకి కరెక్ట్గా. దీన్ని ఇలా ఇలా అనుకొని దీన్ని కూడా ఇలా లోనకి అనుకున్నాం కదా, అనుకొని పాదం మందం వదిలేయాలి. మళ్ళీ మనం కాలర్ ఎక్కియడానికి అది వీలుగా ఉండటం కోసం ఇలా వదులుకొని పాదం మందం మీద ఇలా చుట్టూ కుట్టు వేసుకుంటూ రండి. కరెక్ట్గా ఈ గీతల్ని రెండు కూడా ఇలా కరెక్ట్గా అనుకోండి. మళ్ళీ ఇది ఎందుకంటే మనకి నీట్గా ఉండాలంటే ఇది కింది పెదవు పైకి కనబడకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా నీట్గా ఫస్ట్ ఇలా గోరుతో ఇలా గీరిన తర్వాతనే ఈ కుట్టు వేసుకోండి. కరెక్ట్గా పాదం మందం ఏంటి కూడా ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి కింద ఖర్చు వచ్చేసింది, ఆటోమేటిక్గా కాలర్ రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇక్కడ నుంచి మనం ఇది కూడా ఒకసారి కుట్టి వేసుకోవాలి ఇలా. ఎందుకంటే కాలరు విడిగా ఉండాలి, మనం ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో కాలరు అక్కడ కరెక్ట్గా కుట్టి వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టి వేసుకోవడం వల్ల ఈ కాలర్ వెక్కించుకునేటప్పుడు ఈ ముడతలు అవి ఏమి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం కాలరు నీట్గా వచ్చేసింది చూడండి, ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి కాలరు. ఓన్లీ క్లాత్తోనే వేస్తేనే మనం ఇంత ముడతలు లేకుండా బకరంతో వేసినట్టుగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెంటర్గా ఇలా కాటు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నైటి సీదా మీదనే ఇది ఉంచి ఇలా ఉంచేసుకోవాలి. సీదా అంటే మనం దీన్ని రివర్స్ తీయొద్దండి, రివర్స్ లేకుండానే ఈ పై పొరని ఇలా వేసుకున్న తర్వాత ఈ కాలర్ని కూడా ఈ పై పొర ఇలా ఉంది కదా ఈ కింది పొరని ఇలా ఇలా ఎక్కించుకోవాలి. ఉపాదం మందం చక్కగా పెట్టేసుకోండి. ఇలా ఇలా నీట్గా చూసుకోండి, ఏ క్లాత్ నిమ్మడకుండా చాలా జాగ్రత్తగా, కింద క్లాత్ కూడా గుంజకుండా, ఓ హెచ్చు తగ్గింపులు ఏమి లేకుండా ఇలా గుంజడం వల్ల పై పాత్రన కింది పాత్రన మనకి ఇలా మనకి వచ్చేస్తూ ఉంటుంది. అది రాకుండా చాలా జాగ్రత్తగా మనం ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇలా ఇలా వేసుకొని ఇగో ఇక్కడ దీని కుతికిలో ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక భాగం ఇటువైపు నుంచి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా వచ్చేస్తుందండి మీ కాలరు, ఎక్కడ ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. ఈ ఖర్చులు రెండు పైది కిందిది మాత్రం ఇలా కడుపులోకి లోనకి మలుచుకోవాలండి చాలా జాగ్రత్తగా. ఇలా దీన్ని కూడా ఇలా రఫ్ చేసుకోవాలి, స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఒక పాదం మందం ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఎంతో ఈజీగా ఎంతో సులువుగా ఏ బకరం లేకుండా ఓన్లీ ఉన్న క్లాత్తోనే నేను మీకు మంచిగా కాలర్ ఎలా వేయాలో చూపించాను. ఈ మందంగా అనిపిస్తే మాత్రం మీకు ఈ క్లాత్ కొంచెం కట్ చేసేసుకోండి. ఇప్పుడు లోన ఇది వేస్టే కదా మనకి, దీన్ని కొంచెం ఇలా తీసేసుకుంటే ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ అవుతుంది అన్నమాట మీకు క్లాత్. ఇక చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇలా తీసేసుకున్నాక మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పైన మనం కొంచెం పాద మందం కుట్టు వేసుకుంటూ వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఇది మళ్ళీ ఈ కుట్టుని స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇలా స్టార్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం కొత్త ఇలా రఫ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఎడ్జ్కి ఇలా కుట్టు వేసుకుంటూ ఈ ఖర్చుని లోనకి ఇలా అనుకోవాలండి. ఈ ఖర్చు ఉంది కదా, దీన్ని లోనకి ఇలా అనుకుంటూ పైది ఇలా పొర ఇలా అనుకుంట నీట్గా మనం చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఎడ్జ్కి చూడండి కుట్టు వేసుకున్నాను, చాలా క్లుప్తంగా ఈజీగా నేను ఒక 5-10 మినిట్స్లోనే మీకు చూపించానండి. మీకు ఒకవేళ ఇది అర్థం మీకు బ్లాక్గా ఉంది అర్థం కాలేదంటే ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం మళ్ళీ నేను కాలర్ మళ్ళీ పెడతానండి మీకు, నో టెన్షను.
మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. మీరు అడగడమే లేటండి. నేను ఖచ్చితంగా ఒక 2 డేస్ తర్వాత అయినా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా నేను చెప్పినట్టుగా ఇటువైపు కూడా ఖర్చు పూర్తిగా లోన వైపుది, కొద్దిగా మందంగా అనిపించకుండా దీన్ని ఇలా కట్ చేసేసుకొని, పూర్తిగా లేదండి, కొద్ది పట్టు ఉంటే తట్టు పెట్టుకోవాలి, పెట్టుకొని ఇలా ఇలా పుట్టు వేసుకొని దీన్ని కూడా ఇలా లోన కనుక్కోవాలి. లోన కనుక్కొని ఈ ఖర్చును కూడా ఇలా అనుకుంటూ చాలా జాగ్రత్తగా దీన్ని రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని దీన్ని కూడా ఇప్పు కలుపుకోవాలి. చూడండి, చాలా ఈజీగా సులువుగా మీకు నేను క్లాత్ కాలర్ ఎలా వేయాలో చూపించాను. ఇలా నైటీకైనా డ్రెస్కైనా దేనికైనా ఇలాగేనండి వేసేది. దీంట్లో పెద్ద భ్రమిద్ద ఏం లేదండి. మీరు 1-2 సార్లు చూసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మీకు బ్లాక్గా ఉంది కాబట్టి అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మా ఫాలో మా వీడియోలు చూస్తూ ఉండండి. మంచిగా చూసి మా వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారైతే మంచి కామెంట్ పెట్టండి మంచిగా. అలాగే మా చిన్న ఛానల్ బాలు టైలర్స్ని కూడా, దాంట్లో కూడా మీరు కొత్తగా చూసేవాళ్ళు, దాంట్లో కూడా బేసిక్స్ డ్రెస్సులకు సంబంధించినవి ఉన్నాయండి. దాంట్లోకి వెళ్ళి అది కూడా చూసుకోండి. ఓకేనా?